కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని అడగటమేంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గొర్రెల పంపిణీ చేసిన భారాస భారీ అవినీతికి పాల్పడినట్లు కాగ్ నివేదికలో వెల్లడైందని ఆయన ఆరోపించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలు పాల్గొన్న కిషన్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మరి ఒక్క సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు మీరు 17కు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే మూడోది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ పోయిందనమాట. ఈరోజు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ అసలే ప్రధానమంత్రి కాదు కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉండని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో రాదు. ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో సేవ చేయబోతున్నారో దానికి తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా భాగస్వాములై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై కిసాన్.